ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్ కి మిమ్మల్ని ప్రేమతో ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుటకు, ఘనపరచుటకు, ఆయన నామాన్ని హెచ్చించుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు మత్తయి సువార్త 4:4 ఈ విధంగా ఉంది. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడింది ఇక్కడ. అంటే ఎందుకు ఆ మాట యేసుక్రీస్తు ప్రభువారు పలికారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు 40 ఉపవాసం ఉన్నప్పుడు శోధకుడు వచ్చి ఆయన దగ్గరకు వస్తాడు. వచ్చి అంటాడు, నువ్వు దేవుని కుమారుడవైతే రాళ్ళు రొట్టెలుగా రొట్టెలగినట్లు ఆజ్ఞాపించవచ్చు కదా అంటదనమాట. రాళ్లను రాళ్లకు నువ్వు ఆజ్ఞాపిస్తే అవి రొట్టెలు అవుతాయి కదా, నువ్వు తినొచ్చు కదా అనేసి అప్పుడు నీకు ఆకలేదు కదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కావాలని ఆయన ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. సో అందుచేత ఆయన పలికిన మాట ఏంటంటే, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. మనం తిన్నందుచేత మాత్రమే జీవించేది కాదు, కానీ మనం ఆధ్యాత్మికంగా మనం చూసుకున్నప్పుడు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనము జీవిస్తూ ఉంటాం కదా. అపవాది అని ఏదో విధంగా పడగొట్టాలని చూసింది, కానీ యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాలను ఎరిగిన వారు కనుక ఆ లేఖనముతోనే అపవాదిని ఆయన ఎదుర్కొని ఉన్నారు. ఈరోజున మన జీవితాల్లో కూడా లేఖనము, దేవుని యొక్క వాక్యము మన హృదయములో, మన మనస్సులో, మన నోటిలో ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యము మన హృదయములో, మన నోటిలో, మన మనసులో ఉంటుందో, దుష్టుడైన అపవాది యేసుక్రీస్తు ప్రభువారినే శోధించినప్పుడు మనం శోధించబడడం ఎంతసేపు అది కదా. సో అందుచేత మనం చేయవలసిన పని ఏంటి అంటే, లేఖనములను చదవాలి. లేఖనము మన హృదయములో, మనస్సులో, మన నోటిలో ఉండునట్లుగా మనం చూసుకోవాలి. అప్పుడు దుష్టిని మనం జయించగలం. అంతేకాదు, మనము ఆధ్యాత్మికంగా మనం జీవించాలి అంటే మనం లేఖనాల ద్వారానే మనం జీవిస్తూ ఉంటాం. చాలామంది అంటే ఆధ్యాత్మికమైన జీవితంలో పడిపోతూ ఉంటాం. ఎందుకు పడిపోతూ ఉంటాం? దేవుని యొక్క లేఖనము మన హృదయములలో మనం సరిగ్గా ఉంచుకోకపోవడం వలన అపవాది యొక్క శోధనలో పడి జారిపోతూ ఉన్నాం. మనుష్యుడు జీవించాలి, దైవికంగా మనం జీవించాలి అంటే లేఖనములను మనము గ్రహించాలి. మనం బ్రతకాలి అంటే లేఖనము మన నోటిలో, మన హృదయములో, మన మనస్సులో ఉండాలి. అప్పుడే మనము జయించగలము. ఆమేన్. సో మనం దాన్ని జయించడానికి కావలసిన శక్తి, లేదంటే భూమి మీద మనం బ్రతకడానికి మనము దేవుని వాక్యముతో మనం బ్రతకగలము. ఈ భూమి మీద ఎటువంటి పరిస్థితులు, శోధనలు మనల్ని చుట్టుముట్టినప్పటికీ మనం ధైర్యంతో ముందుకు సాగాలి, ధైర్యంతో ముందుకు మనం నడవాలి అంటే ఆధ్యాత్మికమైన జీవితం మనకెంతైనా అవసరము. సో అందుచేతనే మనం దేవుని వాక్యము ఎంత ఉన్నతమైనదో చాలా స్పష్టంగా అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. సో మన నోట ఉండవలసింది దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము మనలో ఉన్నప్పుడు అపవాదిని, దాని క్రియలన్నిటినీ కూడా, వాడు ఎటువంటి పన్నాగాలు మన మీద వేస్తాడో ఆ పన్నాగాలన్నిటినీ కూడా జయించుటకు కావలసిన శక్తిని దేవుడు మన నోట, మన హృదయంలో, మన మనస్సులో ఆ వాక్యము ద్వారా ఆయన ఉంచి ఉన్నాడు. కాబట్టి ఎప్పటికైనా మించిపోయింది లేదు, దేవుని వాక్యాన్ని చదువుదాం, దేవుని వాక్యము మన హృదయంలో ఉంచుకుందాం. మరి ఈరోజు పరిశుద్ధ దినం కదా, మనం ఇంటిలో కూర్చొని మనం చేసేది ఏముంది చెప్పండి?
సో పరిశుద్ధ దినాన్ని దేవుని యొక్క వాక్కు దైవజనుల ద్వారా మనకు వినబడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధతో వినాలి, జాగ్రత్తగా వినాలి. మనం శ్రద్ధతో దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు అది మన హృదయంలో ఉంటుంది. మనం వినటం వలన మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ యొక్క వాక్యము మన నోటిలో మన మనసులో ఉండటం వలన, మన హృదయంలో మనం ఉండటం వలన అపవాది క్రియలను మనం జయించగలం. దేవుని వాక్యము ద్వారా మనం జీవించగలం. సో దేవుని వాక్యాన్ని మన హృదయంలో మనం భద్రపరచుకునడానికి దేవుని వాక్యము మనం వినాలి. సో దేవుని సన్నిధికి మనం వెళదాం, పరుగుల మీద వెళదాం, మొదట నుంచి చివరి వరకు ఉందాం. అంతేకాదు పలకబడుతున్న ప్రతి మాట మన హృదయంలో భద్రం చేసుకుందాం, ఎందుకంటే ఆ వాక్యమే నిన్ను జీవింపచేస్తూ ఉంది కాబట్టి. సో దేవుడి మాటలు నీ హృదయంలో ఫలింపచేసి ఆరాధనకు తొందరగా వారిచ్చిన టైంకి ముందుగానే ఉండేటట్టుగా దేవుడు నిన్ను మీ కుటుంబాన్ని అంతటిని కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్. సకలాశీర్వాదములకు కారణభూతుడా నీకు స్తోత్రం. ఈ పరిశుద్ధ దినాన్ని నీ సన్నిధిలోనికి వెళ్ళుటకు నాయనా నీ వాక్యము వలన మేము జీవిస్తూ ఉంటాం. కొంతమంది వాక్యాన్ని ప్రభు శ్రద్ధగా వినరయ్యా, దయతో మీరు క్షమించి నాయన చర్చిలోకి వచ్చి ప్రభు అటు ఇటు చూసుకునే వారిగా కాకుండా నా తండ్రి నీ వాక్యమందు ప్రతి ఒక్కరూ యవన బిడ్డలు, స్త్రీలు, చిన్న బిడ్డలు, పురుషులు, పెద్దవారు అందరూ కూడా నీ వాక్యమందు ప్రభు శ్రద్ధ నిలిపి విని వారు బ్రతుకుటకు నీకు ఎంత వాక్యము అవసరమో అది గ్రహించినట్లుగా నీ కృపతో వారి నింపి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను మీ కుటుంబమును ఆశీర్వదించునుగాక. మీ ప్రియ సహోదరి షరోన్ సువార్తరాజు. షలోం.